ఈయొక్క ప్రభు యొక్క బలను తీసుకోవడం ద్వారా మనకు ఒరిగేవి ఏంటంటే చదవండి, ఆ మాటల్లోనే ఉంటుంది. యోహాను సువార్త 6వ అధ్యాయం, ఒక్క నిమిషం అందరూ తెరవండి, 54వ వచనం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే ఏమవుతాడండి? ఒకటి, నిత్య జీవము గలవాడు. హల్లెలూయా. ఏ వ్యక్తి అయితే యేసుక్రీస్తు వారి యొక్క రక్తమును శరీరాన్ని తీసుకుంటాడో సేవిస్తాడో వాడు ఏమవుతాడంటే నిత్య జీవము కలిగిన వాడు అవుతాడు. ఒకటి. రెండవది, అంత్య దినమున నేను వానిని లేపుదును. ఏంటండి రెండవది? దీన్ని తీసుకోవడం ద్వారా నీకేం జరుగుతుందో తెలుసా? అంత్య దినమున ఏం చేయబడతామంట? లేపబడతావంట. మూడవది ఏంటో చూడు, నా శరీరం నిజమైన ఆహారం, నా రక్తం నిజమైన, నా శరీరం తిని నా రక్తము తాగువాడు. నా యందును నేను వాడి యందును. హల్లెలూయా. చూసారా, వాడు నా యందును నేను వాడి యందును నిలిచి ఉంటాను. ఎప్పుడు జరిగే ప్రక్రియ ఇదంతా? యేసు రక్తాన్ని, యేసు శరీరమైనటువంటి ఈ బలను విశ్వాసముతో జ్ఞాపకము చేసుకొని విశ్వాసముతో సహవాసంలో కలిసి జీవించినప్పుడు ఈ మూడు నీకు జరుగుతాయి. ఉందా ఈరోజు మనకి? జ్ఞాపకం చేసుకుంటున్నాం కానీ సహవాసంలో ఉన్నామా? అమ్మా, సహవాసానికి వస్తున్నామే కానీ మరి ఆయన యొక్క కార్యాన్ని, ఆయన చేసినటువంటి సిలువ బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నామా?